అలాగే సార్ తప్పకుండా ఆ వ్యక్తి నేను చూస్తాను. మరి దూరు పోకో, బయటకు రా. చూసేసావా, ఈసారి నువ్వు తప్పించుకోలే. నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను, నువ్వు క్యాష్ నడిచాయి. కాగితాలే, కాగితాలు ఎందుకు? ఫ్యాక్టరీ ఆస్తులతో వచ్చేసాను. ఏమే రండి రండి రండి, బేగ రండి. చూడు ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తానని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం, ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయో చెప్పు. వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమండ్ సింగ్ మాట్లాడుకో. ఏ కంపెనీ నుంచి తీసుకురా లేదు, వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు. నీ 1.5 తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా? మరదే, అసలు నీళ్ళు ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసి. అది కాదు, ఈయన కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఏదిరా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని, ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను. ఎవడ హీడు? ఏం నమ్మకం లేదా? నువ్వు పెద్ద అనుమానం పోతానని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా ఇది మా శుభలేఖ, ఈ పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి ఈ నలుగురు పుట్టారు. వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు. కుదరదా? కుదరదా? చిచి ఈ బ్యాంక్ వేస్ట్, ఇక నుంచి ఇక్కడికి రానంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మ, మీ బ్యాంకులు అయితే వడ్డీ తక్కువ. మా బ్యాంకులే ఉంగదా? ఇదిగా తారనాకులం మీ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్దాం పదండి. వదిలిపోయిందిరా బాబు. సార్, మీకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. నిజంగా? థాంక్యూ. పోస్టింగ్ ఎక్కడైనా? కాదు, తార్నాకలో. హలో వినాయకరావు గారు, మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసే ఒప్పుకోలేదు. మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు, అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఈ ఫ్లాట్ లో దించారా? అవునరా రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టి బొమ్మలో బీసిపోతావు, మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు, కానీ కనుక్కున్నావు. ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు, కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం. అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. దిలీప్ సార్, మిమ్మల్ని. ఓ సారీ సారీ, నేనెవరు మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును, నేను మీకెలా తెలుసు? అదేం సార్ అలా అడిగారు, అది మర్చిపోయే విషయమా? ఇవాళ నువ్వు చూపించిందాకో. ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు, సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు, తిరిగి వస్తుంటే వీడు ఎవరో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించు, కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరాగం? ఎక్కడికమ్మా? చూడు, నన్న రోజు ఇదే గొడవ అయిపోయింది, ఈ రోజు ఆ తాగుపోతే అంతా చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ, ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు. మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పెళ్ళని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు, చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నానంటే. రై, రెండు రౌండ్లు పీతే ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటా. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎందుకు చూపించకూడదండి? ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోట్ ఉంది, ఏం చూపించలేదా? తప్పకుండా ఇదిగా ఈ కేళ్ళలో పోయినాయి, చూపించడా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీక. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు, మీరు రెండు చేతులు ఎత్తి దండ పెడతాను. చూసావు నాన్న, ఆ తాగుబోతు లూస్కి ఇంకొక చదువుకున్న లూస్ తోడయ్యాడు, వాడు వీడికి గురువట. గురువు గారు, వీళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి. నా బాధ ఏంటో అలా చెప్పండి. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయడం ఏంటండి, మీకోసం నా ప్రాణాలు ఎన్ని ఇచ్చేస్తాను అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవసరం మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడ్ చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి,
పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని చిలికామనుకోండి ఈ ఎన్న అవుద్ది. ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి నెయ్యి అవుద్ది. అరే ఈ పాలలో ఇన్నున్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకో చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను. ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే? అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్ నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా కనపడతాయండి, టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరులుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నమొదలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది కాని ఇలా పబ్లిక్గా నడవడం మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకుని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనా? అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళాన్ని అమ్మేకు సంపేత్తాను. ఊరుకొండసారి ఎలా అమ్ముతాను? ఆ విధంగా మీరు నాకు తెలుసు. ఒక తాగుబోతు మూర్ఖుడికి వాడి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాననుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాననుకోలేదు. ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట? నానా ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏటమ్మా, ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్ ఇతను నా ఫ్రెండ్ అండి, కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నా గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది, దివి ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం సార్. రే బాబు కూతులు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రే రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట, ఫ్లాట్ కేసు ఇచ్చారా పాలు పొంగించేస్తారా? నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి, అప్పుడే నీకు ఇసు. నీ కులుకు తగలేదు తొందర చావరా. ఒకటే రెండు ఏంట్రా ఇది, పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలోడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసి నువ్వు పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు? తీ జేబులోంచి పాలు కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులోంచి కడ్డీ ఒకటి తీస్తో, తీసి పెట్టుకొని చూసుకో. కానీ కానీ ఏ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లు ఉన్నాయిరా, కనుక 100% మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. మీరు ఎలాంటి తిరగాసండి, ఫుల్ అమౌంట్ ఇచ్చండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్య గారు. మా కోసమా? ఎందుకు అయ్యి? ఎందుకంటారంటండి, తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడ నీళ్లు కలుపుతాం. గుక్కిడి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే. అయ్యి బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందని అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళి మాట్లాడు వెళ్ళు. హలో. హలో. టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా, వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మనసులో చెప్పేసిరా. ఎంతసేపు అయిందండి వచ్చి?
జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి లోపల చెప్పారా బాబు? చెప్పండి, ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే, అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు. మీరనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే, వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకుంది జరగకపోతే దివి కూడా బాధనంట. అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది, అది చాలరా.